కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరుతుందా లేదా అన్న అంశం ఏపీలో రాజకీయ వేడిక కారణమైంది. అవసరమైతే చేరతామని కొందరు అంటుంటే యథాలాపంగా చేసిన వ్యాఖ్యలేనని మరికొందరు నేతలు అంటున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలు సాధించి కేబినెట్ లో చేరాలని ప్రతిపక్షాలు చెబుతుంటే అసలు ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీఏలో చేరతామన్న ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం జగన్ ఢిల్లీ టూర్ గురించి మాట్లాడిన బొత్స ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానమని స్పష్టం చేశారు. అవసరమైతే కేబినెట్లో చేరతామని అన్నారు. ఇష్యూ బేస్ ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనం గురించి ఏ స్థాయికైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ స్థాయికైనా దిగుతాం. మాకే అభ్యంతరులే. అవసరం అవకాశం వస్తే అవకాశం ఆలోచించి పరిశీలిస్తారు. దానివల్ల మేలు అవుతుంది అనుకుంటే అవసరం వస్తే దానికేముంది. అవసరం లేకపోతే మానేస్తారు. అయితే బొత్స వ్యాఖ్యలపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పార్టీలో జగన్ నిర్ణయమే ఫైనల్ అని, ఎవరో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనిలేదని మరో మంత్రి కొడాలి నాని చెప్పారు. అయితే భవిష్యత్తులో రాజ్యసభ సీట్లు పెరుగుతాయని, బీజేపీకి వైసీపీ అవసరం ఉంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారాయన. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం, ఆయన చెప్పిందే ఫైనల్. కాబట్టి పార్టీ సైడ్ నుంచి ఏమైనా ప్రకటన వస్తే అది వాస్తవత కానీ పిచ్చా పార్టీగా మాట్లాడుకునే అన్ని కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. వైసీపీ మంత్రుల వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. రాష్ట్ర ప్రయోజనాలు గాలికొదిలేసి ఎన్డీఏలో చేరటానికి ఉవ్విళ్లూరుతున్నారని ఆరోపించింది. ముందు ప్రత్యేక హోదా, రావాల్సిన నిధులపై సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కేబినెట్లో చేరాలని అంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం అసలు వైసీపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చేసింది. టీడీపీ, వైసీపీ రెండూ ప్రత్యర్థులేనని, ఏపీలో జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ చెప్పారు. అండ్ దేర్ఫర్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ అలయన్స్ విత్ వైఎస్ఆర్సీపీ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ది అలయన్స్ విత్ జనసేన వీ హావ్ ఆల్రెడీ we have done our alliance. Last ruling party TDP, both are our equal political enemies. They are our political enemies. ప్రత్యేక హోదా, విభజన హామీలను గాలికొదిలేసి అనవసరమైన విషయాలపై చర్చ జరుగుతోందని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.